నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు బిగ్ బాస్ ఫేమ్ సంజన. ప్రస్తుతం సంజన తనే డైరెక్ట్ చేస్తూ ప్రొడ్యూస్ చేస్తూ ఒక సినిమాని రిలీజ్కి సిద్ధం చేశారు. క్రైమ్ రీల్ పేరుతో ఆ సినిమా వస్తోంది ప్రేక్షకుల ముందుకి. ఆ సినిమాకి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం, ఇంకా మరికొన్ని ఇంట్రెస్టింగ్ అంశాలు కూడా వారి మాటలను తెలుసుకుందాం. హాయ్ సంజన. హాయ్ అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను, థ్యాంక్ యూ. బిగ్ బాస్ 2లో మీరు కనిపించారు, ఆ తర్వాత పూర్తిగా అంటే చాలా కాలం అవుతుంది కదా? 6 ఇయర్స్ అవుతుంది. 6 ఇయర్స్ అవుతుంది. మరి ఈ 6 ఇయర్స్ గ్యాప్లో ఏం చేశారు? చాలా చేశానండి. మళ్ళీ ఇన్ని రోజులకు మీరు ఒక సినిమాతో డైరెక్ట్ చేస్తూ ముందుకు వస్తున్నారు, అంటే ఈ 6 ఇయర్స్ ట్రావెల్ ఎలా జరిగిందో తెలుసుకోవాలి. బిగ్ బాస్ నుంచి వచ్చాక కొన్ని చాలా మూవీస్ వచ్చాయండి, ఎందుకంటే అప్పుడు ట్రెండింగ్లో నేనే ఉండే, నేను విన్నరే ఉండే. యాక్చువల్లీ ఆ సీజన్ మొత్తం మీద ట్రెండింగ్ లో నేనే ఉండే. చాలా సినిమాలు వచ్చాయి, మీకు తెలుసు కదా, కొంచెం ఫేమ్ మనం ట్రెండింగ్ లో ఉన్న వాళ్ళని అప్రోచ్ ఎక్కువ ఉంటుంది. సో అప్పట్లో ఉంది, బట్ కొన్ని క్యారెక్టర్స్ ఏంటంటే కమిట్మెంట్స్ వల్ల పోయాయి. కమిట్మెంట్లు ఇవ్వాలి అన్న దానికి నేను రిజెక్ట్ చేయడం జరిగింది. కొన్ని సినిమాలు అంటే కమిట్మెంట్స్ అంటే ఎట్లా, డైరెక్టర్ అడుగుతారా లేకపోతే ఏంటి? ఇండస్ట్రీ గురించి ఈ కమిట్మెంట్ పదం నాకు ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది, మీరే కాదు చాలా సందర్భాల్లో చాలా మంది చెప్పారు. మీరు ఫేస్ చేసిందో చెప్పండి. అంటే ఒకటి సార్, ఇప్పుడు ఒక్కొక్కటి మైండ్ సెట్ ఒకలా ఉంటుంది. ఒక డైరెక్టర్గా అడుగుతాడు, ఇంకోటి ఇండైరెక్ట్గా అడుగుతాడు, ఇంకొకటి ఇంకొకరితో అడిగిపిస్తాడు. మీకు అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, మీరు సినిమాకి నేను ఆడిషన్కి వెళ్ళాను అనుకోండి, వాడికి అలాంటి బుద్ధి ఉంటే, అందరి గురించి అనట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్స్ వద్దు, మీరు ఫేస్ చేసింది చెప్పండి. ఎగ్జాంపుల్ చెప్పాక ఫేస్ చేసింది చెప్తా. ఓకే. అయితే కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా ఈవినింగ్ కొంచెం మనం అలాగా చిల్ అవుదాం, కలుస్తావా, ఓకే అంటే ఈవినింగ్ పార్టీకి వెళ్దాం లేకపోతే చిల్ అవుదాం, అలా ఇండైరెక్ట్గా అడిగే వాళ్ళు ఉంటారు. కొంతమంది వీళ్ళ అసిస్టెంట్ గారు తోకలు గారు ఏంటంటే, మరి సార్ కొంచెం మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటున్నారు, పర్సనల్ మీటింగ్ మీకు ఓకేనా, అలా అడిగే వాళ్ళు. ఈయన డైరెక్ట్గా మరి కొన్ని కొన్ని ఉంటాయి, మరి ఇండస్ట్రీలో మరి అన్నిటికీ ఓకేనా, ఇలాంటి డిఫరెన్స్ ఉంటాయి. ఓకే. ఇలా డిఫరెన్స్గా అడిగిన వాళ్ళు ఉన్నారు, డైరెక్ట్గా అడిగిన వాళ్ళు ఉన్నారు. నన్ను కానీ మనం అడిగిన అన్ని ఇలా ఇలా చెప్పమని డైరెక్ట్గా కొడతాం అంత. తర్వాత అడగడం మానేశారు, అడిగిన వేస్తాను మానేశారు. సో అక్కడ అది పోయింది. ఓకే. అంటే మిమ్మల్ని అడిగినప్పుడు, ఆ కమిట్మెంట్స్ అడిగినప్పుడు డైరెక్ట్గా డైరెక్టర్స్ అడిగారా, ప్రొడ్యూసర్స్ అడిగారా, ఇంతకుముందు కింద ఉన్నటువంటి అసిస్టెంట్స్ అట్లా అడిగారా, అట్లాంటివి ఎక్కువ ఉన్నాయా? ఎక్కువ డైరెక్టర్స్ ఉంటారంటే డైరెక్టర్స్. పెద్ద ప్రొడక్షన్ వాళ్ళు ఎవ్వరూ ఇలాంటివి చేయరండి, ఎందుకంటే ప్రొడక్షన్ వాల్యూ ఉంటుంది కాబట్టి. ఆ ప్రొడక్షన్ నేము పాడైపోతుందని ఎవ్వరు పెద్ద పెద్ద సినిమాలు ఎవ్వరు ఇలాంటివి చేయరు. చిన్న చిన్న సినిమాల్లో కొంతమంది అంటే ఏదో ప్రొడక్షన్ పెట్టేసేసి సినిమా తీస్తున్నామని వాళ్ళకి వీళ్ళకి ఆశలు చూపించే వాళ్ళు కొంతమంది, అందరినీ చిన్న సినిమా వాళ్ళని తప్పు అనను, కొంతమంది వాళ్ళకి ఆ బుద్ధి ఉన్నోళ్ళు మాత్రం కొంతమంది ఉంటారు. పెద్దవాళ్ళలో కూడా అందరూ మంచోళ్ళు అని చెప్పను, 1-2% ఉంటారు. అది దానివల్ల కొంత పోయింది. అలా కొన్ని సినిమాలు వదిలేసాం. సెకండ్ దగ్గరకు వస్తే ఎక్స్పోజింగ్, రొమాన్స్, లిప్ లాక్స్. అప్పట్లో ట్రెండ్ లిప్ లాకింగ్, 2018 టైంలో. ఇప్పుడు తెలుగు సినిమాల్లో కూడా చాలా లిప్ లాక్లు వచ్చేస్తాయి. ఇప్పుడు వదిలేస్తే అప్పట్లో అసలు బాగా ట్రెండ్ మూవీస్ లిప్ లాక్లు పెట్టాలి. ఒక 10 అయినా అనేది ఒక ట్రెండ్ మూవీలు అప్పట్లో, 2016-18-19 పీరియడ్ లో. సో అప్పుడు అడిగారు, మీరు ఎక్స్పోజ్ చేస్తారా, లిప్ లాక్లు చేస్తారా? నేను ఆ రెండింటికి ఒప్పుకోలేదు. కొన్ని దాని వల్ల పోయాయి. అడపాదడప వచ్చినాయి, నాన్న నన్ను చూసి ఇచ్చింది, క్యారెక్టర్ మాత్రమే ఇచ్చినాయి, మంచి ప్రొడక్షన్ చూసుకొని ఏదో కొన్ని సినిమా చేస్తాను. అట్లా మీరు మిస్ అయిపోయిన ఈ సినిమా ఈ కండిషన్ వల్ల అని చెప్పి అట్లా అనుకున్న ఫీలింగ్ ఏమైనా ఉందా? యా, యాక్చువల్ ఏంటంటే ఒక సినిమా అండి, నాకు బ్యానర్ నాకు గుర్తులేదు, 2014-15 టైంలో వరుణ్ సందేశ్, ఇది ఎవరికి చెప్పలే ఇంటర్వ్యూలో, వరుణ్ సందేశ్ గారి మూవీకి సెకండ్ లీడ్ కింద అగ్రిమెంట్ చేశాం మణికొండలో ఆఫీస్ అప్పుడు. సో అప్పుడు స్కూటీ మీద వెళ్తుంటే నాకు పెద్ద మేజర్ యాక్సిడెంట్ అయింది. ఆ రోజే ఓకే అన్నారు, ఒక 1 వీక్లో షూట్ అన్నారు, పెద్ద మేజర్ యాక్సిడెంట్ అయింది. అయ్యో, షోల్డర్ అంతా పడిపోయింది, ఆల్మోస్ట్ బ్రెయిన్ డెత్ అని చెప్పారు. బ్రెయిన్ డెత్ అని చెప్పారు, చెప్తే ఆల్మోస్ట్ నేను ఒక 11 డేస్ ఫుల్ కోమా. 11 డేస్ తర్వాత ఒక 3 మంత్స్ బెడ్ రెస్ట్, మొత్తం లెగ్, హ్యాండ్, హెడ్కి మొత్తం అనమాట. 11 డేస్ తర్వాత ఈ లెగ్ లేపలేను, ఈ హ్యాండ్ మొత్తం కట్ అయి పడిపోయింది షోల్డర్ నాది. తర్వాత సర్జరీ చేశారు, అది పడిపోయింది. ఈ హ్యాండ్ లేపలేను, ఈ లెగ్ లేపలేను, వెనకమాల మళ్ళీ బ్యాక్ బోన్ కొంచెం పెయిన్. సో ఎవ్రీథింగ్ అంతా టోటల్లీ 3 మంత్స్ టోటల్లీ బెడ్ మీదే ఉన్నా. అయ్యో. తర్వాత చాలా ముందు యాక్సిడెంట్ అవడం కన్నా ఆ సినిమా పోయిందే, చేసుంటే బాగుండేదే, అది తర్వాత అనిపించింది. తర్వాత మనకి ఇంకా అదృష్టం లేదు, బతికిందే చాలేరా బాబు,
శుభ్రంగా మళ్ళీ నడవగలుగుతున్నాను, పోతే అంటే ఇప్పుడు మీరు యాక్సిడెంట్ అవటం వల్ల ఆ సినిమా మిస్ అయ్యారు, అది ఓకే, నేను అది అడగలేదు. మీరు లిప్ లాక్లు ఉన్నాయని చెప్పి ఎక్కువ ఎక్స్పోజింగ్ చేయాలని చెప్పి మీరు వదులుకున్నారు కదా, అరే ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత హిట్ అయిన సందర్భాలు ఉన్నాయా, ఒకవేళ హిట్ అయితే కనుక నేను చేస్తుంటే బాగుంటుంది, కొంచెం డేర్గా స్టెప్ వేస్తుంటే బాగుంటుంది, ఇట్లా అంటే రెండు సినిమాలు యాక్చువల్లీ, ఒకటి సాయిరాజేష్ గారు ఇస్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మీ, ఆయనది కొబ్బరి మంట ఒకటి పోయింది, నేను అడిగారు అక్కడ భీమవరంలో జరుగుతుంటే రా అన్నారు, అప్పుడు నేను వెళ్ళలేదు, అది సినిమా ఒకటి. తర్వాత ఇది బేబీ సినిమాలో కూడా ఒక యాక్టర్ చెప్పారు, పాపం రెండు సార్లు మూడు సార్లు ఆడిషన్ పిలిచారు కానీ వెళ్ళలేదు, తర్వాత ఫీల్ అయ్యాను నేను చేస్తుంటే బాగుండేది. ఇంకా ఇప్పుడు అప్పటి నుంచి కూడా అంటే క్యారెక్టర్స్ ఏమైనా చేస్తూ ఉన్నారా? చేశానండి, క్యారెక్టర్ చేశాను, హీరోయిన్ చేశాను, ఎవ్రీథింగ్, అన్ని అన్ని డిపార్ట్మెంట్లో వెళ్ళి పెట్టాను, కెమెరా డిపార్ట్మెంట్. ఇప్పుడేమంటారు లిప్ లాక్కి సంబంధించి ఎక్కువ ఎక్స్పోజింగ్ సంబంధించి మీరే మైండ్ సెట్ ఏమైనా మారిందా లేకపోతే? లేదు, నా వరకు అంతే అండి, అంటే చేసే వాళ్ళందరినీ తప్పనను, చేయకపోతే ఎవడు చూడ్డు అది కూడా ఒప్పుకుంటాను, బట్ నా వరకు కొంతవరకు నేను ఒక బాక్స్ పెట్టుకున్నాను, ఆ బాక్స్ నేను బీట్ చేయకూడదు అనుకుంటాను. ఇంకొకటి, ఇప్పుడు మీరు డైరెక్టర్గా వస్తున్నారు, ప్రొడ్యూసర్ కూడా, అంటే ఈ ఆలోచన ఎట్లా వచ్చింది మీకు? యాక్చువల్లీ అవ్వాలని ఉందండి, ఇప్పుడు ఫర్ నేను ఫస్ట్ వేరే ఫిలిం అనుకున్నాం అందరం ఫ్రెండ్స్ తీద్దాం అనేసి, అది 11-12 ఇయర్ ప్రాజెక్ట్ అనుకున్నాం, అంటే మిడిల్గా కొంచెం ఒక మంచి ప్రాజెక్ట్ పెడదాం బయటికి అని. తర్వాత వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు, అంత స్తోమత నాకు లేకుండా పోయింది, నాకున్న దానిలో బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలి అంటే స్టోరీ, ఇప్పుడు బాహుబలి స్టోరీ రాసి 3 కోట్ల సినిమా తీయలేను కదండి, 3 కోట్లకు సంబంధించిన స్టోరీ రాసుకోవాలి, అప్పుడు ఈ క్రైమ్ రీల్ రాసుకొని తీసాను. మీకు ముందు నుంచి ఇంట్రెస్ట్ ఉందా డైరెక్ట్ చేయాలని? నేను రైటర్ అండి, చాలా సినిమాలు రైటింగ్ చేశాను నేను, సో రైటర్ ఇంట్రెస్ట్ నాకు, చిన్నప్పటి నుంచి రైటింగే ఇంట్రెస్ట్ నాకు. సో అంటే డిఫరెంట్, అప్పట్లోనే మరి నేను బుక్కులు రాసేవాళ్ళం, స్వాతిలికి ఇంటికి ఆడి పంపించేవా, అన్ని మళ్ళీ రిటర్న్ వచ్చాయి ఇంటికి, అంటే రాయాలనే ఆలోచన ఉండేది, ఎలా రాయాలో తెలియదు. మీరు మంచిగా రాసిన ఒక సినిమా పేరు చెప్పండి. చాలా సినిమాలు నీకు నాకు పెళ్ళంట, టామ్ టామ్ అని నేను హీరోయిన్ కింద చేశానండి సినిమా, రిలీజ్ అయిన 21లో నేనే రైటర్. రెగ్యులర్ అంటే వేరే సినిమాలు కూడా ఏమైనా డైలాగ్స్ రాయమని? రాసానండి, గోస్ట్ రైటర్ కింద వేరే సినిమాలు రాసాను. క్రైమ్ రీల్ సినిమా గురించి చెప్పండి, ఈ సినిమా ఎట్లా స్టార్ట్ అయ్యింది, ఆ స్టోరీ ఆలోచన ఎట్లా వచ్చింది, మీ దీనికి మీరే ప్రొడ్యూస్ చేయాలని ఎందుకు అనిపించింది? ఒకటండి, స్టోరీ దగ్గరకు వస్తే, స్టోరీ ప్రజెంట్ మన సోషల్ మీడియా వల్ల, సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోయిన పర్సన్స్ గురించి తీసిన సినిమా అంటే, అంటే నేను కూడా ఒక స్టార్ అయి ఉండి ఇలా చెప్పొచ్చో లేదో నాకు తెలీదు, నేను చేస్తానండి, నా వరకు నేను ఒక పోస్ట్ పెట్టుకుంటాను, ఒక రీల్స్ చేస్తాను, అది కూడా హ్యాబిట్ లానే చేస్తాను, ఎడిక్షన్ లా చేయను. ప్రతి ఎడిక్షన్ అంటే మీకు తెలుసు కదా, ఈ 24 అవర్స్ రీల్స్ చూస్తూనే ఉంటాం, అదేంటంటే కంపారిజన్ ఎక్కువైపోయింది, ఒక నీకు చూడండి వాలి గారికి 1 మిలియన్ వ్యూస్ వెళ్ళిపోయాయి, నాకేమో 1K వచ్చింది, ఆయనకి ఓవర్ నైట్ స్టార్ అయిపోయి ఎక్కువ ఫాలోవర్స్ పెరిగిపోతున్నారు, ఇవన్నీ కంపారిజన్ ఎక్కువైపోయింది యూత్ లో, కంపారిజన్ మెంటల్ గా చాలా డిస్టర్బ్ అవుతున్నారు యూత్ కి, ఏంటంటే ఇంకేం పని చేయట్లా, చదువుకోవట్లా, తర్వాత కొంతమంది హస్బెండ్లు వదిలేస్తున్నారు, ఏంటి ఇలా జరుగుతుందని వాళ్ళ మదర్స్ వాళ్ళు ఎవరైనా పాయింట్అవుట్ చేసి, కొంతమందిలో చెప్తారు, అందరూ అనట్లేదు, కొంతమంది హస్బెండ్లు ఇవన్నీ ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ చేసుకుంటున్నారు, కొంతమంది పిల్లల్ని పట్టించుకోని వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎడిక్షన్ల తర్వాత ఎవరైతే ఉన్నారు ఓవర్ నైట్ స్టార్ అవడానికి ఎక్స్పోజర్కి దిగజారిపోయారు, కొంతమందిలో ఇదేంటంటే ఎంత టిక్ టాక్ లాంటిది ఒకప్పుడు చూసాం, మీకు గుర్తుందో లేదో, అప్పట్లో ఇది బ్యాన్ చేస్తే బాగుంటుంది, ఇప్పుడు నాకు అదే అనిపిస్తుంది, ఎందుకంటే దీనిలో ఎలా చంపాలో తెలుసుకుంటారు, ఎలా దిగజారాలిపోయో తెలుసుకుంటారు, కానీ మంచి ఎంత ఉందో చెడు కూడా, చాలా వరకు క్రైమ్స్ కూడా సోషల్ మీడియాలో చూసి నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, సో మంచికి వాడితే ఇస్ గుడ్ అండి, బట్ ఎక్కువగా 80% ఇది చెడుకే ఉన్నారు, ఇది చెడ్డవేలోనే వెళ్తారు, చిన్న పిల్లలతో సహా ఈ సోషల్ మీడియాకి. ఇప్పుడు ఎవ్వరు ఫుడ్ ఇంతకు ముందు టామ్ అండ్ జెరీస్ పెడితే చూసేవాళ్ళు అండి చిన్నపిల్లలు ఎవరన్నా, ఇప్పుడు 1 ఇయర్ 2 ఇయర్స్ బేబీస్ తో సహా రీల్సే చూస్తున్నారు వాళ్ళు, ఏ కంటెంట్ వాడు సుత్తి పెట్టి ఏది కొట్టినా అది రీల్ లానే చూస్తున్నారు తప్ప, కామెడీ వీడియోస్ కార్టూన్స్ ఎవరు చూడట్లేదు, అంటే అలా ఎడిక్షన్ అయిపోయింది. ఈ ఎడిక్షన్ నుంచి ఒక పల్లెటూరు అమ్మాయి, ఈ ఎడిక్షన్ లో ఒక సినిమా ఆపర్చునిటీస్ కోఆర్డినేటర్ గాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళు ఏంటంటే బిజినెస్, ఇది ట్రాపింగ్, ఇది నిజంగా జరుగుతుందండి, మీకు తెలుసు నాకు తెలుసు, నవా డేస్లో ఏంటంటే మీకు ఆ సినిమాలో ఆపర్చునిటీస్ ఇప్పిస్తాము, మీకు ఈ షోలో ఆపర్చునిటీస్ ఇప్పిస్తామని పల్లెటూరులో తెలియకోకుండా, హైదరాబాద్ గురించి తెలియకుండా కొంతమంది ట్రాప్ చేసి హైదరాబాద్ పిలిపించుకొని వాళ్ళకి వచ్చాక వాళ్ళు ఏంటి ఇంటికి చెప్పేసి వస్తారు, మాకు సినిమాలో ఆపర్చునిటీస్ వచ్చిందని చెప్పేసి వస్తారు, ఇక్కడికి వచ్చాక ఏముండదు, వాడు జూనియర్ ఆర్టిస్ట్లు వెనక మళ్ళీ తిప్పించుంటాడు, కానీ అటు ఇంటికి వెళ్ళలేరు, ఇటు ఇండస్ట్రీ వదలలేరు, ఇక్కడ మధ్యలో స్ట్రిక్ అయిపోతుంది, అయిపోయి వాళ్ళు ఇంకా వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కొంతమందికి చెప్తున్నారు అందరినీ అన్నట్లు, కొంతమంది వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసేసుకొని
మంచి జాబులు చదువు ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి ఊబిలో దిగిపోయి పాపం వాళ్ళ లైఫ్ ఎలా స్పాయిల్ చేసుకుంటున్నారు, అసలు అక్కడ ఏం జరిగింది అనే స్టోరీ ఈ సినిమా అంటే. ఇప్పుడు ఇందులో హీరోయిన్ మీ సిస్టర్? ఎస్ అవునండి. మా అమ్మ చాలాసార్లు తిట్టింది, నువ్వు డైరెక్ట్ చేస్తే చెల్లికే మంచి పాత్ర ఇచ్చి మంచి చేయాలి, కానీ నువ్వే ఒక అక్కయ్య ఉండి చెల్లిని రేప్ చేపించి చంపించేస్తావు సినిమాలో. ఎస్ అవునండి, మా సిస్టర్. సో కాలేజ్ టైప్, కాలేజ్ ఏజ్ గ్రూప్ అమ్మాయి కావాలి. సో నా సిస్టర్ సూట్ అయిందని నేను, సిస్టర్కి ఒక ఫేమ్ తీసుకురావాలనే ప్రయత్నంలో అక్క ఉన్నారు. అలా ఏం లేదండి. అంటే బిగ్ బాస్తో మీకు ఫేమ్ వచ్చింది, సో అదే ఫేమ్ సిస్టర్ కూడా రావాలనే ఒక తపన? అదేం లేదండి. అదేం లేదా? అంటే మీ స్టోరీకి మీ సిస్టర్ బాగుంటుందని అనిపించింది మీరు పెట్టేసి? ఆ ఏజ్ గ్రూప్ మొన్నే తనది డిగ్రీ అయిపోయింది, సో ఆ ఏజ్ గ్రూప్ అమ్మాయే కావాలనిపించింది నాకు. ఓకే, తనకి బిగ్ బాస్ మీద ఏమైనా ఆలోచన ఉందా, బిగ్ బాస్కి వెళ్ళాలన్న ఒక ఆశ? అదేం లేదు. ఒకసారి మీ బిగ్ బాస్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. మీరు బిగ్ బాస్లో ఉన్నప్పుడు, హౌస్లో ఉన్నప్పుడు మీ మీద కుట్రలు జరిగిందని చెప్పి ఆ రోజుల్లో వార్తలు కూడా వచ్చినాయి, ఏమంటారు ఒక్కసారి ఆ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోండి. అది బ్యాడ్ అన్నప్పుడు తలుచుకొని బాధపడడం, చెప్పుకొని ఏడవడం ఎందుకండి? సో అంటే బిగ్ బాస్ వల్ల నాకు ఎంత గుడ్ ఉందో అంత బ్యాడ్ ఉందండి. యాక్చువల్లీ ఏంటంటే మనిషి ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అక్కడ నేను 10 సార్లు చెప్పేది 11వ సారి చెప్పడం, ఓటింగ్ పెట్టారు వాళ్ళ రూల్స్ ప్రకారం ఓటింగ్ పెట్టాలి, ఎవరో ఒకళ్ళు వెళ్ళిపోవాలి, ఫైనల్గా ఒకటి విన్నర్ ఉండాలి, ఒప్పుకుంటాం. కాకపోతే ఓటింగ్ పెట్టే పద్ధతి తప్పు. ఇప్పుడు మీరు ఫేమ్లో ఉన్నారు, వాలీ గారిని తీసుకొని వచ్చి ఇప్పుడు వెనకాల కెమెరామెన్ గారు ఎవరికి తెలియదు, అలాంటి పక్కన ఇద్దరిని పెట్టేసి ఓటింగ్ చేయమంటే మీకున్న ఫ్యాన్స్ వేస్తారు, కానీ ఆయనకేం ఫ్యాన్స్ ఉంటారండి? ఏరు కదా. అప్పుడు నేను కామనర్ కింద వెళ్ళాను, నేను సెలబ్రిటీ, వాళ్ళందరూ సెలబ్రిటీస్, అప్పుడు వాళ్ళందరూ ఫ్యాన్ బేస్డ్ ఫాలోయింగ్ ఉంటారు. నేను కొత్తగా వెళితే నాకు ఎలా ఫ్యాన్స్ అవుతారు, అవ్వాలంటే టైం పడుతుంది, టైం పడుతుంది. కాబట్టి ఇంకొక 2 వీక్స్ ఇచ్చాక అప్పుడు ఓటింగ్ పెట్టుంటే కామన్. ఎలా ఆడుతున్నారు ఏంటి, కొత్త వాళ్ళకి కొంచెం ఎక్కువ టైం ఇవ్వాలండి. ఎస్ అంతే కదండి. ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరికి తెలుసు అండి, ఎవరో ఒక అమ్మాయి వచ్చింది ఓకే అంతవరకు, పలానా అమ్మాయి అంతవరకు ఓకే, అప్పటికప్పుడు ఫ్యాన్ అలా పెరిగిపోతారు. అంటే మిమ్మల్ని ఏమన్నా బలవంతంగా బయటకు పంపించే ప్రయత్నం జరిగిందంటారా? అలా ఏం లేదండి. బట్ యాక్చువల్లీ ఏంటంటే ఓటింగ్ బాగానే జరిగింది, కావాలని సంజనం పంపించారు అనేది నాకు అక్కడ చెప్పిన మాట. మీరు ఉన్నప్పుడు హోస్ట్ ఎవరండి? నాని గారు. నాని గారు, ఓకే. అంటే అంత పారదర్శకంగా జరగలేదంటారా షో అప్పుడు? అయిందో అవలేదో తెలియదండి, అయితే అయిపోయింది ఇక అంతే. ఇంకా దాని గురించి అయిందని వాదించినారా అవలేదని వాదించినా ఏమీరా. ఇప్పుడు షోస్ ఎలా జరుగుతున్నాయి, అప్పుడుతో కంపేర్ చేసి? చూడలేదండి. ఎప్పుడైనా ఒకసారి ఎలిమినేషన్ ఎప్పుడైనా చూస్తాను నేను, ఎలిమినేషన్ కన్నా నామినేషన్ చూస్తాను నేను, కొత్త కొత్తగా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా, అది కూడా కుదిరితే తప్ప పెద్దగా నేను ఫాలో అవ్వట్లేదు. నాకు ఎందుకు అడగాలనిపించి అడుగుతున్నాను, బిగ్ బాస్ లో ఎంత ఇచ్చారు మీకు? ఇవ్వలేదండి, ఏమి ఇవ్వలేదు. అదేంటి, ఏమి ఇవ్వలేదు. కామలర్ ఇవ్వనని చెప్పారు, ఇవ్వలేదు. అవునా? అంటే మీరు కూడా అడగలేదా? కామనర్స్ కి ఇవ్వనని చెప్పారు అండి. ముందే ఉంది కండి, కండిషన్ ఉంది, ఇవ్వనని చెప్పారు. వెళ్ళిన వాళ్ళు ఏంటంటే జస్ట్ ఫేమ్ కోసం అంతే, ఇవ్వరని చెప్పారు, ఇవ్వలేదు నాకు, నేను తీసుకోలేదు. మామూలుగా సెలబ్రిటీ హోదా ఉందనుకోండి, అంటే వెళ్ళే వాళ్ళకి ఎవరికన్నా ఉంటే వాళ్ళకి బాగానే ఉంటుందా? సార్ ట్రీట్మెంట్ వేరే సార్. ఇప్పుడు మీ స్టూడియోకే వస్తున్నాను నేను, అప్పుడు ఒక మామూలు సంజన వస్తే ఎలా ఉంటుంది, కూర్చోండి మాట్లాడదాం అంటారు. అదే కొంచెం ఫేమ్ ఉన్న వాళ్ళు వస్తే ఏమంటారు, మేడం కూర్చోండి సార్, వస్తాను వస్తాను అని చెప్పి రూమ్ లో తీసుకెళ్ళి కూర్చోబెట్టి టీ కాఫీ ఇచ్చి ఎవ్రీథింగ్ ఉంటుంది. డిఫరెన్స్ లేదా సార్? ఓకే, అక్కడేనా అంతే. ఇప్పుడు టీం అంతా తెలుసు మా టీవీలో. ఇప్పుడు ఎప్పుడన్నా మీరు గమనించండి, చాలా మంది గొర్రెలకు తెలియని విషయం ఏంటంటే, ఇప్పుడు షోలో రిపీట్ గా కనపడిన వాళ్ళు కనపడుతూ ఉంటారు. అర్థమవుతుందా? లైక్ కాంటాక్ట్స్, అది ఫ్రెండ్. ఇప్పుడు చాలా జెన్యున్ క్వశ్చన్ అండి ఇది. నేను బిగ్ బాస్ వాళ్ళు టీం ఎవరు నాకు తెలియదు, నేను వెళ్ళేటప్పటి. బట్ మా టీవీ వాళ్ళతో కూడా నాకు ఎలాంటి పరిచయాలు లేవు. ఇది 2 క్లియర్. బట్ మిగతా వాళ్ళందరితో, చాలా వరకు షోలు చేసే వాళ్ళతో కాంటాక్ట్ ఉన్నోళ్ళే కదా, సీనియర్స్ ఉన్న వాళ్ళు కూడా. మా టీవీ వాళ్ళతో పరిచయాలు ఉండి, వాళ్ళతో అడప షోలు చేసేసి, వాళ్ళ కాంటాక్ట్ అంటే ముఖపరిచయం ఉన్న మనుషులే కదా. సో అలాంటప్పుడు నాకు సపోర్ట్ చేస్తారా, వాళ్ళకి సపోర్ చేస్తారా? లాజిక్. సో వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. ఎలిమినేషన్ అయినా నామినేషన్ అయినా ఆఖరికి ఎడిటింగ్ పక్కన వాళ్ళని పంపించేయాలన్నా, వాళ్ళని పోర్ట్రేట్ చేయాలన్నా, ఎవ్రీథింగ్ అనేది వాళ్ళ కాంటాక్ట్స్ ఉంటేనే వర్కౌట్ అండి, లేకపోతే అవ్వదు. అంతెందుకు నాకు బిగ్ బాస్కి వచ్చాక నన్ను ఏ షోకి పిలవలేదు ఎవరు, ఏ షోకి పిలవలేదు నన్ను. ఎందుకంటే ముందే చెప్పారు, మీరు బిగ్ బాస్ నుంచి బయటికి వెళ్ళాక బిగ్ బాస్ నుంచి నెగిటివ్ గా మాట్లాడకూడదు అని. నేను ఇప్పుడు ఉన్నది చెప్తున్నాను. నేను ఇప్పుడు మీరు మాట్లాడొద్దన్నారు అనేసి నేను మాట్లాడకపోతే అది నాకు ఇష్టం లేదు అది.
10 మందికి నాకు చెప్పుకోవాలనిపించింది, చెప్పుకున్నా. మీకు నచ్చలేదు, నన్ను పిలవలేదు, అంటే ఉన్న వాస్తవాలు వేరంటారు. అది జనాలు జస్ట్ ఆలోచనగా చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు రిపీటెడ్ గా ఆర్టిస్ట్ కొంత బిగ్ బాస్ వాళ్ళు కొంతమందినే పిలుస్తారు షోలు చూసారు ఎప్పుడన్నా మీరు, అవసరం లేకపోయినా వాళ్ళనే పిలుస్తారు. ఇప్పుడు మమ్మల్ని పిలువరు మళ్ళీ. కొన్ని షోలు చెప్తాను, అన్ని చెప్పట్లేదు, కొన్ని షోలు నన్ను పిలిచారు వేరే షోస్ కానీ, బట్ బిగ్ బాస్ టీం వాళ్ళు మాత్రం చెప్తున్నారు వాళ్ళు మమ్మల్ని పిలువరు. మరి కొంత జెన్యున్ గా జరగాల్సిన అవసరం అయితే ఉంది కదా, నాగార్జున గారు పట్టించుకోవట్లేదు అంటారా? అది ప్రైవేట్ షో సార్, అది పబ్లిక్ అంటే పబ్లిక్ షో కాదు, గవర్నమెంట్ షో కాదు కదా, మనం వెళ్ళి ఫైట్ చేయడానికి నాకు నచ్చినట్టే పెడతాం అంటాడు. అదే అది వాళ్ళ ఇష్టమే అనుకోండి, ఉన్న దాంట్లో కూడా కొంత జెన్యున్ గా అందరికి సమన్యాయంగా ఉండాల్సిన అవసరం. జెన్యున్ గా లేదు అనే కదా సార్ నేను చెప్తున్నా. అదే నాగార్జున గారు ఈ విషయాన్ని పర్టికులర్ గా పట్టించుకోవటం లేదా అంటే ఏం చెప్తారు సార్? నేను మీకు అదే చెప్తున్నాను, పట్టించు ఆయన ఎందుకు పట్టించుకుంటారు సార్? ఆయన హోస్ట్ అంతే, ఆయనకేం సంబంధం సార్? బిగ్ బాస్ కి ఆయనకేం సంబంధం? ఇప్పుడు నేను ఎలా కంటెస్టెంటో ఆయన హోస్ట్ అంతే. ఆయన డబ్బులు ఆయనకి ఇస్తున్నారు, 2 రోజులు వెళ్తున్నారు, వాళ్ళు ఏది చెప్తే ఆయన స్క్రిప్ట్ చెప్తారు అది చూసి సార్ మొత్తం. అంటే బిగ్ బాస్ అంటే మెయిన్ గా ఆయన్నే చూస్తారు కదా, ఆయన సీజన్ అంతా చూడరు సార్. ఓకే, ఒకరు ఫ్రైడే సాటర్డే ఒక రోజు వస్తారు, అంటే ఆయన కాదు ఏ హోస్ట్ అయినా సాటర్డే వస్తారు, సాటర్డే సండే రెండు షోలు ఒక రోజు చేసేస్తారు, షూటింగ్ చేసి టెలికాస్ట్ మాత్రం నెక్స్ట్ డే చేస్తారు. ఓకే, మళ్ళాగే సో అప్పుడు ఈయన ఏంటంటే ఒక గంట ముందు కూర్చొని హైలైట్ పాయింట్స్ ఉంటాయి సార్, మిమ్మల్ని తిట్టింది, మమ్మల్ని కొట్టుకుంది, ఏదన్నా ఉంటాయి సార్, అవి మాత్రం 1 అవర్ చూస్తారు సార్ అంతే. ఆయన బిగ్ బాస్ మొత్తం చూడాలంటే ఆయనకి. ఇప్పుడు మీరు ఎలాగో నెగిటివ్ మాట్లాడటం స్టార్ట్ చేశారు, దాన్ని అట్లా మాట్లాడటం వల్ల పిలవటం కూడా బంద్ చేశారు, అసలు పిలవలేదు అని కూడా అన్నారు కదా? పిలవలేదు ఏ షోస్ కి పిలవలేదు. అయితే ఎలాగో మీరు నెగిటివ్ స్టార్ట్ చేశారు కాబట్టి అసలు సరిగా జరగట్లేదు అని ఒక ఉద్యమం ఎందుకు స్టార్ట్ చేయలేదు మీరు? నాకెందుకు సార్ తొక్కలో బొక్క టైం అది, నాకేమో అవసరం సార్? ఎవరో షోకి వెళ్ళిపోయి నేను వెళ్ళిపోయి నాకేమో అవసరం సార్? నాలాంటి వాళ్ళు చాలా మంది అన్యాయానికి గురవుతున్నారు. అలాంటివి చెయ్యమంటే ఇంకొక చిన్నపిల్లల గురించి ఏమైనా జరుగుతుంది, సొసైటీలో ఏమైనా బాధ జరుగుతుంది, ఈ ప్రాబ్లం మీద ఫైట్ చేయమంటే వస్తా సార్, నేను ఎనీ టైం వస్తా. ఏదో షోలో అన్యాయం జరిగింది, నాకేం అన్యాయం జరిగింది సార్? నాకేం అన్యాయం జరగలేదు, అన్యాయంగా తీసి పక్కనేసారు, అన్యాయంగా తీసి పక్కనేసారు, అన్యాయం జరిగింది సార్, దాని వల్ల లైఫ్ ఏం పాడైపోలేదు. ఓకే ఓకే, మీకు అర్థం కాని విషయం ఏంటంటే తీసి బయట వేయడం వల్ల మీరు తీసి బయట వేసే అంత కాదురా బాబు, నేను ఐఆమ్ ద స్ట్రాంగ్ అనేది ఈ రోజు నేను సినిమా తీసాను. ఓకే, సినిమా తీసి ఇప్పుడు నేను అదే అనుకున్నాను, మీరు అనుకున్న కామనర్ కాదు ఇప్పుడు నేను, ఐఎమ్ ద క్రియేటర్, ఐఎమ్ ద డైరెక్టర్, ఐఎమ్ ద ప్రొడ్యూసర్ నౌ. ఇప్పుడు నా సినిమా నేను జూలై 19th కి క్రైమ్ రీల్ అనే మూవీ రిలీజ్ అయిపోతున్నాను, చూడండి. ఓకే, ఈ అచీవ్మెంట్ సరిపోదా వాళ్ళకి నేను సమాధానం చెప్పడానికి? సో ఇప్పుడైతే మీరు కామనర్ కాదు, ప్రూవ్ చేశారు. కాదు, ఒకప్పుడు కామనర్. ఇంకొకటి అంటే బిగ్ బాస్ గురించి నా మైండ్ లో కొన్ని విషయాలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి. మీరు ఎలాగో హౌస్ లో కొన్ని రోజులు ఉన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను, ఈ మధ్య కాలంలో కొంచెం కొన్ని షోస్ లో న్యూడిటీ ఎక్కువైపోతుంది, తర్వాత అడల్ట్ కంటెంట్ ఎక్కువ అవుతుంది, మేల్స్ పడుకున్న దగ్గర ఫీమేల్స్ రావటం, కొంచెం ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నాయి, ఇలాంటి విషయాలు కూడా ఎక్కువ చర్చకు వస్తున్నాయి, ఏమంటారు మీరు? సార్ ఇప్పుడు మేము మాట్లాడతాను సార్, ముందు నీది నువ్వు చూసుకోవే, వాళ్ళ గురించి నీకు ఎందుకు అంటారు, అర్థమవుతుందా? ఇప్పుడు దీని కింద ఎగ్జాక్ట్లీ కామెంట్ అదే వస్తుంది. అంటే లక్షల మంది వాచ్ చేసే ప్రోగ్రామ్ కాబట్టి చాలా మంది పొలిటీషియన్స్ కూడా మాట్లాడున్నారు, ఇది కరెక్ట్ కాదు ఆలోచన సార్, అదే అంటారు. మా వ్యక్తిగత జీవితం అది మేము మాది మాకు నచ్చినట్టు మేము చేసుకుంటున్నాం, అది నువ్వెవరు చెప్పడానికంటే మరి పర్సనల్ చెప్పలేము సార్. అంటే వ్యక్తుల్ని ఉద్దేశించారు, ప్రోగ్రామ్ ఉద్దేశించి అది ఎడిటింగ్స్ లోనే. ఇప్పుడు సార్ నేను నిజంగా చెప్తున్నాను, సినిమా అనేది మనం గుడ్ ఆర్ బ్యాడ్ మైనస్, ఎందుకంటే సినిమాలో ఐటమ్ సాంగ్ లేకపోతే సినిమా ఉండదు, లిప్ లాక్లు ఉండే లేకపోతే సినిమా ఉండదు, ఎందుకంటే ఫైట్ లేకపోయినా సినిమా ఏదైనా సరే సార్. ఇప్పుడు మీరు అనొచ్చు పద్ధతిగా సినిమా తీస్తాను సార్, మీరు వచ్చి చూస్తారా? పద్ధతిగా పాపం వాళ్ళు కూడా షో చేస్తారు, మీరు టీఆర్పీ చేసి వాళ్ళు అన్నన్ను కోట్లు పెడితే మీరు సినిమా మీరు షో చూస్తారా? అంటే వ్యూయర్షిప్ కోసం చూడరు. కాకపోతే ఏంటంటే దాన్ని బిఫోర్ టైమింగ్ 9:30-10 మార్చారు, ఇట్స్ గుడ్ కదా, అప్పటికి పిల్లలందరూ పడుకుంటారు, చూసే వాళ్ళందరూ అలర్టే కాబట్టి, సో ప్రాబ్లం ఉండదు. సో దాని గురించి పెద్ద ఫైట్ చేసేది అవసరం లేదని నా ఉద్దేశం. ఓకే, ఇప్పుడు మళ్ళీ మీ సినిమా దగ్గరికి వద్దాం, ఎన్ని రోజులు తీసారు సినిమా ఇది? సింగిల్ షెడ్యూల్ తీసాను సార్. సింగిల్ షెడ్యూల్ అంటే ఎన్ని రోజులు? 12 డేస్లో తీసాను సార్. 12 డేస్? మన డ్యూరేషన్ ఎంత ఉంటుంది సినిమా? 2 అవర్స్ సార్. 2 అవర్స్? రెగ్యులర్ సినిమానే? రెగ్యులర్ సినిమా సార్, 2 అవర్స్. 2 అవర్స్ తీసాను. బేసికల్ ఏంటంటే నాకు ముందు హార్డ్ వర్క్ చేసుకున్నా కాబట్టి ముందే రిహార్సల్స్ అన్ని. ఏ సీన్ ఏంటి? సో సిరికి అయితే ఏం చెప్పలేదు సార్, సిరికి క్యారెక్టర్ ఇన్వాల్వ్ చేయించాను కానీ డైలాగులు ఏంటి అనేది చెప్పించలేదు. సో సిరికి ఆన్ స్పాట్ లో చెప్పించాను, ఎందుకంటే డ్రామాటిక్ గా ఉంటుంది సార్, ఎప్పుడు మనం బై హార్ట్ చేసేసి రిహార్సల్ చేసేస్తే డ్రామాటిక్ గా ఉంటది వచ్చి. ఇప్పుడు అది అదే బట్టి పెట్టుకుని బ్రెయిన్ లో ఆన్ స్పాట్ మనం డైలాగ్ చేంజ్ చేసినా చెప్పలేరు. సో అది నాకు ఇష్టం లేదు, అంటే ప్రాంప్ట్ ఇస్ గుడ్,
కానీ బట్టి పట్టేసేసి మనం చెప్పేసేస్తే బైహార్ట్ చేయడం వేరు, బట్టి పట్టే చేయడం వేరు. బాగా బట్టి పట్టేస్తే అది తప్ప బ్రెయిన్ లో వాళ్ళకి ఇంకేది దొరకదు. నెక్స్ట్ డే ఎలాగండి, నెక్స్ట్ డే ఎలాగండి అని యాక్టింగ్ మర్చిపోతారు. సో ఇది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా సినిమాలో నాకు ఎక్స్పీరియన్స్. సో తర్వాత నేను రిలైజ్ అయిపోయి సిరీకి ఏమనుకున్నానంటే ఆ ఫ్రెష్ కావాలి, ఆన్ స్పాట్ లో యాక్ట్ చేసింది క్యూట్ గా ఉంటది అని సిరీకి ఆన్ స్పాట్ లోనే చెప్పాను. సార్ ఎలాగో నేను రాసుకున్నా డైలాగ్ లేదు కాబట్టి నాకు పెద్ద కష్టమే లేదు. ఆన్ స్పాట్ నేను 1 or 2 టేక్స్ లో చెప్పాను. ఇప్పుడు మీరు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత యాక్టింగ్ యాక్ట్రెస్ కావాలని, ఎక్కువ సినిమాల్లో నటించాలని చెప్పి అనుకున్నారు కదా మీరు, చాలా ఆడిషన్స్ కూడా వెళ్ళొచ్చారు కదా, కొన్ని కుదరక వదిలేసుకున్నానని చెప్పారు కదా, మరి యాక్టింగ్ మీద ఏంటి స్పెసిఫిక్ గా యాక్టింగ్ మీద ఎక్కువ దృష్టి పెట్టలేదా? ఇప్పుడు డైరెక్టర్ అయ్యారు కాబట్టి అడుగుతున్నాను. సార్ ఇప్పుడు 100 సినిమాలు తీస్తున్న ఆర్టిస్టా సార్, 100 సినిమాలు తీస్తున్న యాక్టరా? కాదుగా. ఒక్క సినిమాలో నీ పర్ఫార్మెన్స్ నువ్వు నటించి పక్కన ఏడిపించగలిగితే దట్ ఈస్ యాక్టర్ అని నేను అనుకుంటా. ఆన్ స్పాట్ లో ఈ సినిమా తీసాలి, ఈ హీరో తీసి, అలా నాకేం లేదు సార్. ఇట్స్ గుడ్, నా లైఫ్ లో నేను ఒక మోడల్ అవ్వాలనుకున్నా, మిస్ హైదరాబాద్ 2016 అయ్యాను. తర్వాత బిగ్ బాస్కి వెళ్ళాలి అనుకున్నా, బిగ్ బాస్కి వెళ్ళేసి వచ్చాను. నేను యాంకర్ అవ్వాలనుకుంటున్నా, ఫస్ట్ యాంకర్ అయ్యాను. నేను ఇప్పుడు డైరెక్టర్ అవ్వాలనుకున్నా, డైరెక్టర్ అయ్యాను. ఫస్ట్ యాంకర్ ఎక్కడ చేశారు? లోకల్ టీవీ చేశాను సార్, లోకల్ టీవీ. తర్వాత TV7 హెల్త్ అని దాంట్లో చేశాను. సో నేను నా లైఫ్ లో నాకు ఏది అవ్వాలంటే అది అవ్వాను నేను. అది చాయిస్ వల్ల అవ్వాల, సిచ్యువేషన్స్ వల్ల అవ్వాల, నాకు ఇష్టమయ్యే అంతే. ఇప్పుడు ఈ చాయిస్లు ఉన్నాయి అది లేదు, నీ సిచ్యువేషన్ ఇదే చేయాలి అది లేదు, నా వరకు నాకు నచ్చింది నేను చెయ్యాలి అంతే. తెలుగులో ఒక మంచి హీరోయిన్ గా అవ్వాలి అని చెప్పి అనుకున్నారా, అది కాలేదు అని ఏమన్నా అట్లా బాధ ఏమైనా ఉందా? కాలేదు, హీరోయిన్ కి 3 సినిమాలు చేశాను సార్. అంటే రెగ్యులర్ గా ఎక్కువ హీరోయిన్ గా సినిమాలు చేసే తెలుగు హీరోయిన్ అంటే చాలా తక్కువ మంది కనిపిస్తూ ఉంటారు కదా, ఎక్కువ సినిమాలు చేసిన ఎక్కువ పాపులారిటీ సాధించిన తెలుగు హీరోయిన్స్ మనకి చాలా తక్కువ మంది కనిపిస్తారు, అట్లా వాళ్ళ సరసన నేను చేరలేకపోయాను, ఇలాంటి వెళితే ఉంది? ఎవరికైనా ఉంటుంది సార్, ప్రభాస్ గారు పక్కన చేయాలి, పవన్ కళ్యాణ్ గారు పక్కన చేయాలి, చిరంజీవి గారు పక్కన, బాలకృష్ణ గారు, అందరి దగ్గర పెద్ద హీరోస్ టాప్ 4 హీరోస్ దగ్గర వర్క్ చేయాలని ఎవరికైనా ఉంటుంది. కాకపోతే నాకు అప్పుడు హీరోయిన్ కింద చేయాలని, ఇప్పుడు డైరెక్టర్ కింద వాళ్ళతో వర్క్ చేయాలని ఉంది అంతే తప్ప ఆ గిల్టీని మార్చుకున్నా. ఓకే, ఎవరితో వర్క్ చేయడం ఇస్ ఇంపార్టెంట్ సార్. హీరోయిన్ ఆయనతో ఒక డ్యూయెట్ పాడితేనే, లేకపోతే ఆయనతో ఒక సీన్ చేస్తేనే కాదు కదా, వర్క్ ఈజ్ ఇంపార్టెంట్. బట్ నాకు ఇప్పుడు ఆపర్చునిటీ ఏంటంటే హీరోయిన్ కింద లైఫ్ టైం తక్కువ సార్, హీరోయిన్ లైఫ్ టైం తక్కువ, బట్ టెక్నీషియన్ లైఫ్ టైం మొత్తం ఉంటుంది. నేను చచ్చే వరకు కూడా ఏదో ఒక టైంలో నేను చేసుకోగలుగుతాను, నేను ఆశతో బతకగలుగుతా. ఈ 4 హీరోలు ఒకళ్ళతోనే చేయగలుగుతాను నేను, ఆస్త ఉంటా, ఏదో ఒక రోజు ట్రై చేస్తూ ఉంటా. ఇప్పుడు ఒక డేట్స్, ఎవరు మీ ఫేవరెట్ హీరో? బాలకృష్ణ గారు అండి. బాలకృష్ణ, తర్వాత సముద్రగని గారు కూడా. ఓకే, ఇప్పుడు మీ సినిమా ఎప్పుడు రిలీజ్? జూలై 19. అతి త్వరలో ఉంది, అతి 3 డేస్ టు గో. ఓకే సూపర్. నెక్స్ట్ ఏంటి ప్లాన్స్? నెక్స్ట్ హారర్ కామెడీ రాసాను అండి, జరుగుతుంది స్క్రిప్ట్. అదే మీరే డైరెక్టర్, మీరే ప్రొడ్యూసర్? ఆ ప్రొడ్యూసర్ వేరే వాళ్ళు కూడా ఉన్నారండి. సో ఇప్పుడు గోయింగ్ ఆన్ సెట్స్ కి మేబీ మేము నవంబర్ డిసెంబర్ కి వెళ్తాం. ఇప్పుడు ఇంకా పూజ అనుకుంటున్నాం మేము అక్టోబర్ లో, మేబీ త్వరలో స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసేస్తారు. ఇంకొకటి రాస్తారని ఇష్యూ ఒకటి జరుగుతుంది, మీరు చూసే ఉంటారు, గత వారం రోజులుగా హల్చల్ చేస్తుంది. అంటే మీరు ఒక సినిమాలో ఉన్నారు, ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి, ఇండస్ట్రీకి సంబంధించిన ఇష్యూ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, ఎలా చూస్తారు? లావణ్య అనే అమ్మాయి రాస్తారని మీద కేసు పెట్టింది, నడుస్తుంది, నర్సింగ్ పిఎస్లో కేసు నమోదైంది, ఎలా చూస్తారు మీరు? లావణ్య చెప్పిన దాంట్లో ఏముంది, రాజస్థాన్ వాదించే దాంట్లో ఏముంది? సార్ ఇప్పుడు అంతా వదిలేస్తే ఆడ తప్పు ఈయన తప్పు నాకు తెలియదు సార్, ఎందుకంటే నేను పక్కన లేను. ఆవిడ ప్రాబ్లమ్స్ లో నేనేమి, ఆవిడ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నేనేమి వచ్చి హెల్ప్ చేయలేదు. ఇప్పుడు వెళ్ళిపోయి మనం ఈజీగా ఏసీ రూమ్ లో కూర్చొని వాళ్ళు ఇలాంటి వాళ్ళు వీళ్ళు లాంటి వాళ్ళు మనం చెప్పడం కరెక్ట్ కాదు నా దృష్టిలో. అంటే మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి కొన్ని సంవత్సరాలుగా రాస్తారని చూస్తున్నారు. నాకు ఒక 2-3 సార్లు జస్ట్ ఈ ప్రెస్ మీట్స్ లో వీటిల్లో అనుభవించు రాజా అని ఒక మూవీ జరిగింది, ఇస్ డైరెక్టర్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మీ, ఆయన సక్సెస్ మీట్ లో ఒకసారి కలిశాను, తప్ప పెద్దగా నాకు పరిచయం లేదండి ఆయన తెలీదు. బట్ ఇంకా వస్తే ఇది గుడ్ ఆర్ బ్యాడ్ అనేది కాలం నిర్ణయిస్తానుకోవాలండి, ఎందుకంటే ఈ రోజు మనం హాట్ టాపిక్ కాబట్టి మాట్లాడేస్తున్నాం అండ్ ఫ్యూచర్ లో ఇప్పుడు మనం తెలియకోకుండా ఎలిగేషన్ చేసాం అనుకోండి, రేపోతే మనం రిగ్రెట్ ఫీల్ అవ్వాలి. సో వీళ్ళు తప్పు వాళ్ళ తప్పు అనేది కొంచెం కాలం నిర్ణయిస్తే కొంచెం, ఇంకా కోర్టు ఉంది, పోలీసులు ఉన్నారు, వాళ్ళు డిసైడ్ చేసి గుడ్ ఆర్ బ్యాడ్ అనేది ఇస్తారనేది నా ఒపీనియన్. ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంటుంది రాస్తారని గురించి, గుడ్ అండి, గుడ్ గుడ్ మనం ఎప్పుడు పెద్దగా రాస్తారని బ్యాడ్ అనేది నేను ఎక్కడ వినలేదు.
బట్ అది మనకు తెలియదు అండి. ఆ అమ్మాయి కూడా నాకు ఎప్పుడు పరిచయం లేదు, నేను ఎక్కడ చూడలేదు కూడా. ఈ టాపిక్స్ కన్నా నాకు ఇంకా నంద్యాల పాపది ఇలాంటి టాపిక్స్ మీరు మీడియా వాళ్ళు రేస్ చేస్తే ఇండస్ట్రీ కాబట్టి న్యాయం జరుగుతుందని నా ఉద్దేశం. అలాంటి విషయాల మీద కూడా డెఫినెట్ గా చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సంజన. థ్యాంక్ యూ. క్రైమ్ రీల్ సినిమా అద్భుతమైన విజయం సాధించాలి. నెక్స్ట్ మీ అప్కమింగ్ మూవీ కూడా చాలా ఫాస్ట్ గా పట్టాల మీదకి అది కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరు కూడా. ఈ జూలై 19 మా క్రైమ్ రీల్ మూవీ థియేటర్స్కి వచ్చి చూడండి. తప్పకుండా మీ అందరికీ బాగా నచ్చుతుంది. ఇక అది ఒక పెద్ద అంటే ఒక మెసేజ్ ఇచ్చే మూవీ. సో అందరూ తప్పకుండా వచ్చి 19 చూసి మమ్మల్ని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ.